వైసీపీ కంచుకోట ఎందుకు బేటలు వారింది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణాలేమిటి? సీఎం జగన్ తీరుపై కేడరేమంటోంది? పార్టీనే నమ్ముకొని నిండా మునిగింది ఎవరు? ఇప్పుడు ఆ జిల్లా కేడర్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. వాజ్ ది స్టోరీ. उम्मडी नेल्लूरु जिल्ला वैसीपीकी कंचुकोट 2014 एन्निकल्लो 10కి 7 సీట్లు ఆ పార్టీ సాధించింది. గత ఎన్నికల్లో 10కి 10 తన ఖాతాలో వేసుకుంది. సీఎం సొంత జిల్లా కడప కంటే నెల్లూరు జిల్లాలోనే పార్టీకి పట్టెక్కువని అంతా అనుకునేవారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఒంటి పూట దిన్నమ్మ ఓడ్చుకుంటే మూడు పూట్ల దిన్నమ్మ మోర్చబోయినట్టు అయింది. ఇంతకీ ఇంతటి ఘోర పరాజయానికి కారణమేమిటి? ప్రజల్లో ఒక్కసారిగా ఎందుకింత వ్యతిరేకత పెరిగిపోయింది? ఇప్పుడిదే అంశంపై వైసీపీ క్యాడర్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చాలా ముందుగానే కంచర్ల శ్రీకాంత్ని అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీకాంత్ ఉన్నత విద్యావంతుడు, విద్యా సంస్థల అధినేత, చురుగ్గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం ఆయనకి ప్లస్ అయింది. వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నకిలీ మద్యం కేసులో మంత్రి కాకాణి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు నిందితుడిగా ఉన్నారు. ఇదే పెద్ద మైనస్ అయిందనే చర్చ నడుస్తోంది. బ్యాలెట్ పేపర్లో శ్రీకాంత్ పేరు మొదటి స్థానంలో, శ్యాంప్రసాద్ రెడ్డి పేరు రెండో వరుసలో వచ్చాయి. కొంతమంది శ్యాంప్రసాద్ రెడ్డి పేరు ఎదుట రెండు అంకె వేశారు. మొదటి ప్రాధాన్యం గుర్తించకపోవడంతో చాలా ఓట్లు చెల్లలేదనే చర్చ ఉంది. దొంగ ఓట్లు అధిక సంఖ్యలో చేర్పించిన ఓటు వేయించుకోవడంలో విఫలమయ్యారు. భారీ మొత్తాలు చేతికందుతాయని క్యాడర్, ఆయా ఓటర్లు ఆశించారు. అయితే ఊహించిన దానిలో పదోవంతు కూడా చేతికందకపోవడంతో రెండు రోజుల ముందు నుంచే ఎలక్షన్ వదిలేశారు. దూర ప్రాంత ఓటర్లు కూడా ఓటింగ్కి రాలేదు. దొంగ ఓటర్లకి భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు తప్పవని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించడంతో ఆయా ఓటర్లు చాలా మంది ఓటేసేందుకు భయపడ్డారు. ఇవన్నీ ఓ ఎత్తైతే వైసీపీలో వర్గ విభేదాలు మరో ఎత్తుగా మారాయి. శ్యాంప్రసాద్ రెడ్డి సొంత నియోజకవర్గమైన గూడూరులో నాలుగు వర్గాలు తయారయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే రీతిన వర్గ పోరు కొనసాగుతోంది. దీనికి తోడు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి నిధులు లేవు, విధులు లేవు. దాంతో వారంతా పట్టీ పట్టనట్టు వ్యవహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బయటికి బాగానే ఉన్నా లోపల ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం కూడా పెద్ద మైనస్సే అయిందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంట్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వాలంటీర్లతో ఇంటింటి ప్రచారాలు, పంపిణీలు చేపట్టించారు. ఓటు వేయకుంటే పథకాలు కట్ అవుతాయనే హెచ్చరికలు పంపించారు. గతంలో ఒక్కొక్కరికి ఖర్చుల పేరుతో 5,000 సొంత డబ్బిచ్చారు. ఈసారి అదీ లేదు. దాంతో వాలంటీర్లు అంతగా పట్టించుకోలేదు. వేలకి వేల రూపాయల మేర నెల జీతాలొస్తాయని భావించిన వాలంటీర్ల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. ఉన్నత చదువులు చదువుకున్న వారంతా 5,000 గౌరవ వేతనాలకే పరిమితమయ్యారు. అందువల్లే వారిలోనూ ఆగ్రహావేశ్యాలు పెళ్లుబుకాయన్న చర్చలు వైసీపీలో నడుస్తున్నాయి. ప్రజా వ్యతిరేకతతో పాటు పార్టీ నిర్ణయాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత శృంగభంగం తప్పదంటూ వైసీపీ శ్రేణులు ఇన్సైడ్ గా చెబుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లోలోన కుంగిపోతున్నారు. మొదట్నుంచి పార్టీ కోసం పనిచేశామని, ఖర్చులు పెట్టుకున్నామని, ఇప్పుడేమో తమని పట్టించుకునేవారే లేరని చెబుతున్నారు. వర్గ విభేదాల వల్ల సొంత పార్టీలోనే పలువురు నేతలు, కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారు. తాము అన్యాయమైపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వాలంటీర్లు ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లో చేరితే తమ గురించి పట్టించుకునేవారే లేరంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రైవేట్ ఉద్యోగాల అవకాశాలని వదులుకున్నామని, ప్రభుత్వ ఉద్యోగాలొస్తాయని భావించి నిండా మునిగిపోయామని చెబుతున్నారు. ఇలా వైసీపీ బాధితుల సంఖ్య రోజురోజుకి చాంతాడంత పెరిగిపోతోంది.
పాదయాత్ర సమయంలో జగన్ ఊరూరా తిరిగారు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ గాంభీర్యాలు పలికారు. ఇప్పుడేమో జనం కనిపిస్తేనే దూరంగా వెళ్లిపోతున్నారు. ఇటీవల సంఘం ముత్తుకూరులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఒక్కరంటే ఒక్కరిని దగ్గరికి రానివ్వలేదు, సమస్యలు చెప్పుకోనివ్వలేదు. ఒక మహిళ ప్లకార్డు పట్టుకుంటే పోలీసులు భద్రతా సిబ్బంది నానాయాగి చేసేశారు అంటూ నెల్లూరీలు చర్చించుకుంటున్నారు. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ఒక్కటంటే ఒక్క రంగమైన అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందా? మరి అలాంటప్పుడు వైసీపీకి ఘోర పరాజయాలు ఎదురుకాక ఏం జరుగుతుంది అంటున్నారు.